ప్రజలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా కూడా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని మాత్రం వదిలిపెట్టడం లేదు బహుశా పాకిస్తాన్ చైనా అండలు చూసుకుని రెచ్చిపోతున్నాడు తమ దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని అందులో జోక్యం చేసుకునేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదని ముయిజ్జు ఆ దేశ పార్లమెంట్లో సోమవారం స్పష్టం చేశాడు భారత బలగాలు మే పది నాటికి మాల్దీవులను వీడేందుకు ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయని చెప్పాడు ఈ విషయంలో భారత్ తో ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించాడు భారత బలగాలకు సంబంధించి తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాలను మార్చి పదినాటికి నాటికి వదిలిపెట్టాలని మిగతా రెండు మే పది తేదీకి ఖాళీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు దేశ అంతర్గత ప్రాదేశిక జలాల్లో సైనికులను కొనసాగించేలా భారత్తో ఒప్పందాన్ని మాల్దీవులు పునరుద్ధరించదు మా సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి లేదా అనగదొక్కడానికి మేము ఏ దేశాన్ని అనుమతించబోం అని ప్రకటన చేశాడు అయితే అక్కడ మొయూజీ ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండిపి డెమోక్రాటిక్స్ బహిష్కరించాయి మొత్తం ఎనభై మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో కేవలం ఇరవై ఆరు మంది సభ్యులు మాత్రమే సభలో ఉండగా యాభై ఆరు మంది ఎంపీలు వాకౌట్ చేశారు మాల్దీవుల్లో ఎనభై ఏడు మంది భారత సైనికులు ఉన్నారు మానవతా సాయం అత్యవసర వైద్య చికిత్సలకు తరలింపులో సహకరించడమే వీరి పని మొయూజు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి భారత బలగాలను వెనక్కి పంపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎన్నికల ప్రచారంలోనూ దీనినే ప్రధానంగా ప్రస్తావించాడు మాల్దీవులకు మానవతా సేవలను అందించే భారతీయ వైమానిక స్థావరాల్లో నిరంతర కార్యకలాప పాలను ప్రారంభించడానికి ఇరు దేశాలు పరస్పరం అంగీకరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో తెలిపింది అందుకు విరుద్ధంగా మాల్దీవుల అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నాడు మొయిజ్జు భారత వ్యతిరేక వైఖరి స్వదేశంలో విమర్శలకు దారితీసింది ముఖ్యంగా కొత్త ప్రభుత్వం చైనాకు చేరువైన నేపథ్యంలో తీవ్రంగా మండిపడుతున్నారు అక్కడ ప్రతిపక్షం అలాగే ప్రజలు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చైనా పర్యటనకు వెళ్లి జిన్పింగ్ ను కలిశాడు ఇది భారత్ మాల్దీవుల సాంప్రదాయకంగా సన్నిహిత సంబంధాల్లో కీలక పరిణామం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ముఖ్యమైన అంశం మాల్దీవుల విదేశ విధానంలో మార్పును అత్యంత హానికరంగా అభివర్ణిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఎండిపి డెమోక్రాట్లు ఈ మధ్య ఒక సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశాయి ఏదైనా అభివృద్ధి భాగస్వామి ముఖ్యంగా అత్యంత దీర్ఘకాలిక మిత్రదేశాన్ని దూరం చేయడం దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి చాలా హానికరం అని పేర్కొన్నారు మాల్దీవుల స్థిరత్వం భద్రతకు హిందూ మహాసముద్రంలో స్థిరత్వం భద్రత చాలా ముఖ్యమైనవి అని కూడా నొక్కి చెప్పారు ఆ పార్టీలు దీంతో పాటు భారత్ కు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి కానీ ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా తన వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని మొయీజు భీష్మించుకొని కూర్చున్నాడు దీనికి మోడీ కూడా ఒక ప్లాన్ వేశాడు మనోడికి తడవబోతుంది